భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన సచివాలయానికి సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 125 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించి వారి జయంతి రోజున ఆవిష్కరిస్తున్న శుభ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సాంస్కృతిక శాఖ కళాకారులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చరిత్రను వారు అన్ని కులాలకు మతాలకు అందించిన సేవలను మరోసారి ప్రజలు స్మరించుకునే విధంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో పాటల రూపంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా కళా ప్రదర్శనలు ఇవ్వాలని ఆదేశించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పాటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ద్వారానే ఉద్యమ నాయకుడు కేసీఆర్ పోరాట స్ఫూర్తికి తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందన్నారు. దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని భారత పార్లమెంటుకు పెట్టాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించారన్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరిశంకర్ గారికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేడు సాంస్కృతిక కళాకారుల ఉద్యోగులుగా ఉన్నటువంటి అందరికీ మీ అందరి పేరు పెట్టి నమస్కారం. ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఎంతోమంది పార్లమెంటు దగ్గర పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసింది. పార్లమెంటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కూడా డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలోనే గొప్ప మహనీయుడు అలాంటి ఆలోచనల నుండి అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలంటే ప్లస్ దేశం బాగుపడాలంటే రాజ్యాంగం ఇట్లుండాలని రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు. కానీ ఎవరు ఆచరించకపోయినా మన ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా సెక్రటరియట్ పక్కనే 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం అనేది నిజంగా